ఇలాగే ఉంటావా? ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రూపాయి అయ్యా బాగా చెప్తా, ఇలాగే చెప్తాండి నాయన. అయ్యా ఏదన్నా ధర్మం చేయండి. తీసుకో 100 రూపాయలు. వద్దు, తీసుకో చెప్తాను. పర్వాలేదవ్వా, ఉప్పుడైన బిర్యానీ చెప్తా. నువ్వు తిను, నువ్వు తిను, మళ్ళా వస్తా నేను. తిను, నువ్వు తిను, మళ్ళా వస్తావా? వసంత్ చాలా మంచి చోట్ల ఉన్నాడు. మంచివా ఎవరులే తెలుసా? నాకు బాగా తెలుసు. తొందరగా లైన్లో పెట్టలేదు, జారిపోతు. పూజ ఆగమంటుంటే పూజ నీకు దాహం వేస్తుంది కదా. అవును, నీకెలా తెలుసు? నీ మనసులో ఏమనుకున్నా నాకు ఇట్లా వచ్చింది. ఒక్క నిమిషం ఆగి చెప్తా, ఇప్పుడే వస్తా కదా. మాస్టర్ వాటర్ ప్యాకెట్ ఒకటి. వాటర్ బాటిల్ తీసుకోండి సార్. మూసుకొని ప్యాకెట్ ఇవ్వే. చిడ్డుగా ఉన్నాడు, తొక్కలోది మాకు తెలియదా? ఈ డబ్బా బాటిల్ లేదంట, ప్యాకెట్ పర్లేదా? నో ప్రాబ్లం. అవునా పూజ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తాగుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఈ ముసలి 100 అవుతుంది కదా, చెప్తా. ఎంత సల్ల గుర్తు చెప్తున్నా. ఏమే ముసలి, 100 రూపాయలు ఇవ్వవే. ఇవ్వా 100 రూపాయలు, 100 రూపాయలు తొప్పేద్దామనే పదిస్కా. ఈ 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు కలిపి కింగ్స్ సీక్రెట్ ప్యాకెట్ తీసిపెట్టు, వచ్చినప్పుడు తీసుకుంటా. అర్థమైందా? తీసుకురాలేదనుకో, కడుపు నుంచి తెప్పించాను. అర్థమైందా? ఇది చూడలేదు కదా, 1 రూపాయే. వాటర్ ప్యాకెట్ 1 రూపాయి. నీ బాబి తడా? ఆహా బాగుంది. అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు సిగరెట్లు తీసుకుంటానే ఉంటా. టాటా బాయ్, సీ యు. ఓ నిజమ్మడి ఫోన్ ముష్టి సచ్చినోడా, నేనే అడుక్కుంటుంటే నన్ను దోచుకుంటా పెట్టు నిన్ను. వెళ్దామా? ఏమైంది? ఓకే, ఆస్తమా, క్యారీ, జ్ఞానరైటిస్, వెల్ప్రానైటిస్ లాంటి పెద్ద జబ్బులు వచ్చాయండి. అవేం జబ్బులు? నేను ఎప్పుడు వినలేదే. అబ్బాబ్బా, నేను ఎప్పుడు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆ ఓకే ఫస్ట్ టైం వచ్చాయంట. మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. ఎంత మంచి వాడివిరా నువ్వు. ఏమిటో పూజ, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. నీ గురించి చాలా తెలుసుకోవాలి.